నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం గాయస్. అదేమిటంటే బుక్ మార్క్స్ ఇన్ పవర్ బిఐ. ఇది కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ రియల్ టైంలో ఎక్కువ సార్లు యూజ్ చేసే ఫ్యూచర్ ఇది, బుక్ మార్క్స్ అనేది పవర్ బిఐలో. సో పవర్ బిఐలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫ్యూచర్ ఏంటంటే బుక్ మార్క్స్ కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే మీకు జనరల్గా మీకు ఇప్పుడు నేను లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, లేమన్ టెక్నాలజీలో చెప్పాలంటే, జనరల్గా మనం బుక్ మార్క్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం గాయస్? బ్రౌజర్లో, లేదా గూగుల్ క్రోమ్ బ్రౌజరో, లేదా ఎడ్జ్ బ్రౌజర్, ఎక్కడైనా ఏ బ్రౌజర్లో అయినా మనం, సో మనకి ఫేవరెట్ కంటెంట్ ఏదైతే ఉందో, సో అది మనం పద్దాకల సెర్చ్ చేసే బదులు ఒక చోట మనం తీసుకొని బుక్ మార్క్ చేసుకుంటాం, రైట్? సిమిలర్లీ ఇప్పుడు చూపించారంటే ఎగ్జాంపుల్, లెట్ మీ ఓపెన్ ద బ్రౌజర్ గాయస్. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే కనుక, సో ఇది నా పేజ్. ఓకే, నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ బుక్ మార్క్స్ చేసి ఉంచుకున్నాను. సో ఇది నా ఫేవరెట్ పేజెస్. సో నథింగ్ బట్, సో నాకు ఏదైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ నేను మళ్ళీ సెర్చ్ చేసుకోకుండా ఉండటానికి, సో నేను ముందుగానే బుక్ మార్క్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది జనరల్గా మనం అందరం చేస్తుంటాం, రైట్? సో దిస్ ద సేమ్ ప్రాసెస్ మనం చేస్తుంటాం. సో సిమిలర్లీ పవర్ బిఐలో కూడా మనం చూస్తే కనుక సిమిలర్ ఫ్యూచర్ ఉంది. పవర్ బిఐలో చూస్తే కనుక మనకి సిమిలర్ ఫ్యూచర్ ప్రొవైడ్ చేస్తుంది బుక్ మార్క్స్ అనేది పవర్ బిఐలో. బుక్ మార్క్స్ అంటే ఏంటో చూద్దాం. సో బుక్ మార్క్స్ క్యాప్చర్స్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ఏ రిపోర్ట్ పేజ్. సో నథింగ్ బట్ అంటే ఇందులో టెక్నాలజీ బట్ ఏదో అనిపిస్తుంది, బట్ నథింగ్, ఏమి ఉండదు. సింపుల్గా చెప్పాలంటే మనకు ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవటం. సో రిపోర్ట్ పేజ్ ఉంటుంది కదా, మనకి లైక్ విజువల్స్ ఉంటాయి, మనకి స్లైసర్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, అన్నీ మనం విజువల్ చేసాము. ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఏంటి? ఒక యూజర్ వచ్చి, లైక్ ఒక యూజర్ అడుగుతాడు, హే నాకు ఓన్లీ ఇయర్ 2000 ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి వస్తాయి కదా రిపోర్ట్స్ అయినాయి. అలా కాకుండా నేను ఒక బుక్ మార్క్ క్రియేట్ చేస్తే నాకు ఓన్లీ 2000వే కనపడాలి. లైక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు డెమో చూపిస్తే క్లియర్గా అర్థమైంది. దిస్ ఇంక్లూడ్స్ సెట్టింగ్స్ యూ హ్యావ్ మేడ్ టు ఫిల్టర్ స్లైజర్ అండ్ విజువల్స్ అన్ దట్ పేజ్. ఇప్పుడే చెప్పాం కదా, మన స్లైజర్స్, ఫిల్టర్, విజువల్స్లో ఏదైతే మనం యూస్ చేస్తాం అదే సెట్టింగ్స్ వేస్తాం. బుక్ మార్క్స్ మేక్ రిపోర్ట్ పేజ్ లుక్ మోర్ మీనింగ్ఫుల్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, బుక్ మార్క్స్ అనేది రిపోర్ట్ పేజ్ని మోర్ మీనింగ్ఫుల్గా చేస్తుంది. సో ఇప్పుడు మనం డెమో చూద్దాం గాయస్. డెమో చూస్తే మీకు క్లియర్గా అర్థమైతుంది నేనేం చెప్తున్నాను, ఇంటెన్షన్ అంటే ఏంటో. నా ఇంటెన్షన్ ఏంటో, ఓకే. సో బుక్ మార్క్స్ క్లియర్ చేస్తున్నాను. సో ఇది నా విజువల్ గాయస్, ఓకే. ఇది నా రిపోర్ట్ పేజ్, ఓకే. జస్ట్ హోమ్కి వస్తాను. ఇది నా రిపోర్ట్ పేజ్, ఓకే. సో ఈ రిపోర్ట్ పేజ్లో నాకు టేబుల్ విజువల్ ఉంది, స్లైజర్ ఉంది. స్లైజర్ నథింగ్ బట్ ఫిల్టర్స్, డేట్ ఫిల్టర్ని పెట్టాను, ఓకే. అండ్ నాకు ఇక్కడ ఈ విజువల్స్ ఉన్నాయి, కాలమ్ ఇది సేల్స్ వాల్యూమ్ బై ఏరియా, ఈ విజువల్స్ ఉన్నాయి నాకు. అండ్ నెక్స్ట్ రీజన్స్ సేల్స్ వాల్యూ, యావరేజ్ ప్రైస్, ఈ విజువల్స్ ఉన్నాయి. అండ్ సేల్స్ వాల్యూమ్ బై ఏరియా, సో ఈ విజువల్స్ కూడా ఉన్నాయి. సో నాకు డిఫరెంట్ డిఫరెంట్ విజువల్స్ నేను ఒక రిపోర్ట్లో, రిపోర్ట్ పేజ్లో పెట్టుకున్నాను. నథింగ్ బట్ ఇవి రిపోర్ట్స్, ఓకే. నథింగ్ బట్, డోంట్ కన్ఫ్యూజ్ అది. సో ఇప్పుడు నాకు ఏంటంటే కరెంట్ స్టేట్, బుక్ మార్క్స్ అంటే ఏంటి, కరెంట్ స్టేట్ ఆఫ్ ఏ పేజ్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక, లెట్ మీ ఎగ్జాంపుల్, బుక్ మార్క్స్ క్యాప్చర్ కరెంట్ స్టేట్ ఆఫ్ ఏ రిపోర్ట్ పేజ్. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్ రిక్వైర్మెంట్కి వద్దాం. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ మనం 2000 సేల్స్ కావాలంటే ఇలా క్లిక్ చేసి చూడాల్సి వస్తుంది, 2000 సేల్స్. సో మీకు 2000 సేల్స్ కనిపిస్తున్నాయి. సో మళ్ళీ మీకు ఇక్కడ, సో ఇక్కడ 2005 నుంచి 2016 సేల్స్ కావాలంటే మళ్ళీ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా చూడాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ మీకు ఓన్లీ సౌత్ యార్క్షైర్స్ సేల్స్ కావాలంటే, రీజన్ ఏం కావాలంటే మళ్ళీ ఇలా డ్రాగ్ ఇలా క్లిక్ చేసి మీరు చూడాల్సి వస్తుంది. సో ఎవ్రీ టైం మీకు ఇది రిపీటెడ్ ప్రాసెస్. సో ఇలా కాకుండా మనం ఒక బుక్ మార్క్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సో పద్దాకలు చూడవసరిలా కదా. ఇది ఎప్పుడైతే యూజర్ ఇట్లా యూజర్కి ఇలా మనం డిజైన్ చేసామో, దట్ వుడ్ బి యూజ్ఫుల్ కదా. తనకి ఏదైతే సేల్స్ కావాలో ఇలా క్లిక్ చేసే బదులు ఒక బుక్ మార్క్ క్లిక్ చేస్తే తను చూసుకుంటాడు కదా, తనకి ఈజీ అయిపోయింది కదా. సో సిమిలర్ ప్రాసెస్, దర్ ఇస్ నథింగ్ కాంప్లెక్స్, ఏం లేదు. సో సిమిలర్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం బుక్ మార్క్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి వ్యూ అనే ట్యాబ్లో బుక్ మార్క్స్ అనేది ఆప్షన్ ఉంటుందండి, ఓకే. సో వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసే కదా బుక్ మార్క్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి అంతే. సో ఎస్, ఇప్పుడు నా ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే బుక్ మార్క్స్లో ఫస్ట్ స్టెప్ బుక్ మార్క్స్ని కరెంట్, ఇది మనకి ఇది ఓవరాల్ పిక్చర్, ఓకే. సో కరెంట్ ఇది కరెంట్ స్టేట్ ఇది మనకు ఓవరాల్గా ఉంది. సో కరెంట్ ఎగ్జాక్ట్ మనం ఓపెన్ చేస్తే ఈ పేజ్ కనిపిస్తుంది. దీన్ని మనం, ఓకే, ఓవరాల్ ఆల్రెడీ సేవ్ అయిపోయిందా, లెట్ మీ డిలీట్, ఓకే. ఇప్పుడు బుక్ మార్క్స్ ఏమి లేవు, ఓకే. సో ఇది నాకు ఓవరాల్ బుక్ మార్క్స్ కావాలి. సో యాడ్ బుక్ మార్క్ నేమ్, వెల్కమ్ పేజ్ అనుకుందాం, వెల్కమ్ పేజ్, ఓకే. సో ఎప్పుడైతే మన యూజర్ ఓపెన్ చేస్తారో తనకి ఇలా వెల్కమ్ పేజ్ కనపడదు. ఇది ఒక బుక్ మార్క్, ఓకే. సో ఇంకో బుక్ మార్క్ యాడ్ చేయదు. ఇంకో బుక్ మార్క్ ఏంటంటే తనకి ఓన్లీ 2005 సేల్స్ కావాలి, ఓకే. ఇప్పుడు సారీ, మనం 2005 క్లిక్ చేస్తున్నాం కదా. సో ఈ 2005 సేల్సే తనకు కావాలి. సో ఇంకో బుక్ మార్క్ యాడ్ చేద్దాం. సో ఓన్లీ 2005 సేల్స్, ఓన్లీ 2005
సేల్స్ ఓకే. ఏం కాంప్లెక్స్ కాదు, నథింగ్ అండి, చాలా ఈజీ ఇది. ఓకే, ఓన్లీ 2005 సేల్స్ కావాలి. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళాము అనుకోండి, ఇది నా ఓవరాల్ వ్యూ, వెల్కమ్ పేజ్. నాకు తనకి యూజర్కి ఏంటంటే ఓన్లీ 2005 సేల్స్ కావాలి చూస్తున్నాడు. ఇలా క్లిక్ చేసే బదులు క్లిక్ చేసి సరిపోయింది కదండి, సర్చ్ చూసారు ఓన్లీ 2005 కనిపిస్తున్నాయి సేల్స్. సో మళ్ళీ బ్యాక్. ఓకే, ఓవరాల్ వ్యూ పెట్టుకున్నాం. ఇంకో విజువల్ ఏం పెట్టుకుందామంటే మనం సింపుల్గా ఈసారి రీజన్ పెట్టుకుందాం, లైక్ ఓన్లీ గ్రేటర్ మాంచెస్టర్ రీజన్ పెట్టుకుందాం. సో గ్రేటర్ మాంచెస్టర్ క్లిక్ చేస్తాను నేను. ఓకే, సో యాడ్. ఓకే, సో ఇక్కడ గ్రేటర్ మాంచెస్టర్. ఓకే, గ్రేటర్ మాంచెస్టర్ రీజియన్. సో ఇప్పుడు అనేది క్లిక్ చేస్తే ఎక్స్క్లూజివ్గా గ్రేటర్ మాంచెస్టర్ రీజియన్ సేల్స్ కనిపిస్తాయి. మళ్ళీ మనం వెల్కమ్ పేజ్కి వెళ్ళాం. సో ఇలా ఇలా మళ్ళీ ఇది డిఫాల్ట్ వ్యూ. ఇప్పుడు దానికి రిక్వైర్మెంట్ ఏంటంటే తనకి గ్రేటర్ మాంచెస్టర్ రీజన్ సేల్సే కావాలి. సో సింపుల్గా ఇట్లా బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది కదా, క్లిక్ చేస్తే తనకి కంప్లీట్ గ్రేటర్ మాంచెస్టర్ రీజన్ సేల్సే వస్తున్నాయి. సో ఇదే సింపుల్. సో అకౌంట్ రిక్వైర్మెంట్ ఇలా మనం చాలా చేసుకోవచ్చు. సో ఎలా రిక్వైర్మెంట్ అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఓన్లీ 2012 నుంచి 2016 సేల్స్ కావాలి. ఓకే, ఇవి 2012 నుంచి చూసారా, 2016 సేల్సే కావాలి. సో ఇది బుక్ మార్క్ యాడ్ చేసుకుంటాను నేను మళ్ళీ. ఓకే, బుక్ మార్క్ ఏంటి, మై సేల్స్ సరే 2012 to 2016 సేల్స్. ఓకే, సరిపోతుంది కదా. సో 2012 2016 ఇవే. మళ్ళీ వెల్కమ్ పేజ్ బ్యాక్. సో మళ్ళీ ఇప్పుడు నాకు 2012 2016 సేల్స్ కావాలి, సరిపోయింది కదా. సో ఎలా కావాలంటే అలా మనం రిపోర్ట్ పేజ్ డిజైన్ చేసుకున్నాం. తన కరెంట్ స్టేట్ ఆఫ్ ద పేజ్ అదే అంటున్నాం. సో ఇది కరెంట్ స్టేట్ ఆఫ్ పేజ్. నెక్స్ట్ 2005 ఉండి దీనికి ఈక్వల్ అయిపోయింది, కన్ఫ్యూజ్. ఓకే, ఓన్లీ 2005 సేల్స్ వస్తుంది. మళ్ళీ గ్రేటర్ మాంచెస్టర్ కావాలి. సో చూసానా, మనకి గ్రేటర్ మాంచెస్టర్ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు నాకు 2012 2016. ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎస్. సో ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ వెల్కమ్ పేజ్లో అన్ని విజువల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇంకొకళ్ళు ఏమంటారంటే నాకు 2012 నాకు ఇంకో రిక్వైర్మెంట్ అనేది ఇప్పుడు నాకు గ్రేటర్ మాంచెస్టర్ రీజన్ సేల్స్ వస్తున్నాయి కదా, నాకు ఈ ఫిల్టర్ బై డేట్స్ అనేది స్లైస్ రిజల్ట్ వద్దు అని అంటాడు యూజర్. సో దానికి మనం ఎలా చేయాలంటే దానికి కూడా ఒకటి ఉంది. ఓకే, సో సెలక్షన్ క్లిక్ చేయండి. ఓకే, ఓకే, సెలక్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు సెలక్షన్లో చూస్తే కనుక ఇప్పుడు మీరు గ్రేటర్ మాంచెస్టర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫిల్టర్స్ బై డేట్, సో ఈ విజువల్ నాకు కనపడద్దు. సో ఇది కనపడదు. సో మళ్ళీ మనం దీన్ని అప్డేట్ చేయాలి. ఓకే, సింపుల్, దట్స్ ఇట్. మళ్ళీ మళ్ళీ ఫస్ట్ కొద్దాం వెల్కమ్ పేజ్. సో అన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి, క్లోజ్ చేస్తాను మీకు ఈజీ అయితే. సో అన్ని విజువల్ కనిపిస్తున్నాయి, 2005 సేల్స్. సో 2005, బట్ ఇప్పుడు మన గ్రేటర్ మాంచెస్టర్లో ఇది కనపడకూడదు, దట్స్ ఇట్. చూసారా, సో మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు పేజ్ని. సో నథింగ్ బట్ రిపోర్ట్ పేజ్ అలా డిజైన్ చేసేది యూజింగ్ బుక్ మార్క్స్. వెరీ ఈజీ కదా, నథింగ్ కాంప్లెక్స్. చాలా కాంప్లెక్స్ అనుకుంటారు అందరూ. సో నథింగ్ కాంప్లెక్స్ అండి ఇందులో. సిమిలర్ మీరు ఇలా ట్రై చేయండి. సో ఫస్ట్ మళ్ళీ రీఇటరేట్ చేస్తాను నేను. సో నథింగ్ బట్ బుక్ మళ్ళీ రీఇటరేట్ చేస్తాను. ఓకే, సో బుక్ మార్క్ క్యాప్చర్స్ కరెంట్ స్టేజ్ ఆఫ్ రిపోర్ట్ పేజ్. అంతేకాదు, అదే చేసాం కదా మనం. సో మన రిక్వైర్మెంట్ ఎలా కావాలి అలా అలా మలుచుకున్నాం మనం. సో ఎందుకంటే పద్దాకలా ఇలా క్లిక్ చేసి ఇలా చూసుకొని, సో అలా కాకుండా మనం మన ఇష్టమైన ప్రకారం మన రిపోర్ట్ని డిజైన్ చేసుకున్నాం. సో ఇంటర్వ్యూలో అడిగితే కనుక ఇలా చెప్పొచ్చు మీరు, బుక్ మార్క్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ క్యాప్చర్స్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ రిపోర్ట్ పేజ్. సో ఆల్సో ఇది చెప్పండి, బుక్ మార్క్స్ మేస్ రిపోర్ట్ పేజ్ లుక్ మోర్ మీనింగ్ఫుల్. అంటే వాళ్ళు ఇంకోటి అడుగుతారు, ఎలా బుక్ మార్క్స్ క్రియేట్ చేస్తావు అంటే వ్యూలోకి వెళ్ళేసి క్లిక్ చేసి ఇక్కడ బుక్ మార్క్స్ ఆప్షన్ ఉంటుంది, యాడ్ చేస్తాము. సో రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇలా యాడ్ చేసుకొని అప్డేట్ చేస్తాము. సో బుక్ మార్క్స్ కొన్ని కనపడకుండా ఉండడానికి మనం సెలక్షన్ యూస్ చేసి కొన్ని హైడ్ చేసుకుంటాం విజువల్స్. సో నథింగ్ బట్ మన ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్ రిక్వైర్మెంట్, నథింగ్ బట్. ఓకే, సో కస్టమైజేషన్ రిపోర్ట్ రిక్వైర్మెంట్ అనుకోండి, లేక ఇలా కూడా చెప్పచ్చు, బుక్ మార్క్స్ ఆర్ సిమిలర్ టు అవర్ బ్రౌజర్లో మనం యూస్ చేస్తాం కదా, మన ఇష్టం వచ్చినట్టు మనకి ఏదైతే రిక్వైర్మెంట్ కావాలో అలా యూఆర్ఎల్స్ మనం సేవ్ చేసుకుంటాం. ఓకే, అట్లానే సిమిలర్ అనుకోవచ్చు. మీరు అర్థం అవచ్చు అలా చెప్పండి, బట్ ఇంటర్వ్యూలో అలా చెప్పకండి. సో బుక్ మార్క్స్ క్యాప్చర్ కరెంట్ స్టేట్ ఆఫ్ పేజ్ రిపోర్ట్ పేజ్ అని చెప్పేసి, సో ఇది బుక్ మార్క్స్ లుక్ మోర్ మీనింగ్ఫుల్ అండ్ బుక్ మార్క్స్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పండి మీరు, మీ ఓర్ ఇమాజినేషన్ మీరు చెప్పొచ్చు. సో ఇంతే గాయ్స్. సో ఇలా మీరు రిక్రియేట్ చేయండి, రీఇటరేట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. సో పెద్ద కాంప్లెక్స్ టాపిక్ కూడా కాదు ఇది. ఓకేనా, సో ఫ్రమ్ హియర్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో గాయస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.